వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పౌర సరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో భాగంగా తన ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యావసర వస్తువులు ఇష్టానుసార ధరలకు విక్రయించకుండా మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. కూరగాయల ధరలు పెరుగుతున్న దృష్ట్యా రైతులకు లాభదాయకంగా వినియోగదారులకి సరసమైన ధరలకు అందించే క్రమంలో సరఫరాదారులను గుర్తించి నివేదిక అందించాలని చెప్పారు. టొమాటో, ఉల్లి తదితర కూరగాయలు రైతు బజార్లలో తక్కువ ధరకు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులను సంప్రదించి దిగుమతి చేసుకోవాలన్నారు. ఈ సమీక్షకు జిల్లా పౌర సరఫరాల అధికారి బి శాంతిశ్రీ, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రాణిమోహన్, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు జేఎస్ నాగలక్ష్మి, జ్యోతి, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కె రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు. అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బగ్గు రావణమూర్తి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఒక లక్ష్యంగా ముందుకు వెళుతుందని నర్సనపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రావణమూర్తి అన్నారు. అల్లాడ గ్రామంలో టీడీపీ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవేలు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని అభ్యర్థించిన కలిశెట్టి అప్పలనాయుడు. ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ ఆయా జాతీయ రహదారులపై వసూలు చేసే టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవేలు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. బ్రేకింగ్ న్యూస్, న్యూస్ స్టోరీస్, పౌర సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ముఖ్యమైన వ్యక్తుల ఇంటర్వ్యూల కోసం తమ సొంత ఖర్చులతో తమ అధికార పరిధిలోని జర్నలిస్టులు తిరుగుతున్నారని, సమాజ శ్రేయస్సుతో పాటు వార్తల పట్ల ఉన్న ఆసక్తి, అంకితభావం, నిబద్ధత కారణంగా టోల్ ఫీజు ఖర్చుల కోసం జర్నలిస్టులు తమ సొంత డబ్బును వెచ్చిస్తున్నారని అప్పలనాయుడు నితిన్ గడ్కరీని వివరించారు. తాను ఒక మాతృభాష తెలుగు దినపత్రికలో ప్రొఫెషనల్ రిపోర్టర్ నుండి పార్లమెంటుకు వచ్చానని, ఇదే విషయాన్ని మీకు తెలియజేసేందుకు సంతోషిస్తున్నానని, కనుక జర్నలిస్టుల మనోవేదనలు మీ దృష్టికి తీసుకురాగలుగుతున్నానని నితిన్ గడ్కరీ వద్ద కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. దయచేసి ఇక నుండి భారత ప్రభుత్వంలోని ఇతర కోర్ డిపార్ట్మెంట్లు మాదిరిగానే సమాజం యొక్క అభివృద్ది పట్ల జర్నలిస్టుల నిబద్ధతను పరిగణలోకి తీసుకోవాలని, జాతీయ రహదారుల్లో ఆయా జర్నలిస్టుల అధికార పరిధిలో ఉన్న గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఫీజు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కవిటి మండలం నెలవంకలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం నెలవంకలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 13 మేకలు మృతి చెందాయి. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన దుర్గాసి తులసమ్మ మేకల సాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో అందులో ఉన్న 13 మేకలు కాలి బూడిదయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులు కన్నీట పర్యంతమయ్యారు. మృతి చెందిన మేకల విలువ సుమారు 150,000 రూపాయలుంటుందని బాధితులు తెలిపారు. ఇంటింటి కొళాయిలను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు. ఎచ్చెర్ల నియోజకవర్గం జీసిగడ మండలం ముషినివలస గ్రామ పంచాయతీ రౌతుపేట గ్రామంలో ఇంటింటికి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో జనజీవన్ మిషన్ ద్వారా మహిళలకు తాగునీటి కష్టాలు లేకుండా అధికారులతో మాట్లాడి ఇంటింటి కొళాయిలను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పదోన్నతితో బదిలీపై వెళుతున్న ఏఆర్డీఎస్పీ టి రమేష్ కు ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక. జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ విభాగంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ ఉన్న టి రమేష్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట పోలీస్ ప్రధాన కార్యాలయం విజయవాడకు బదిలీపై వెళ్లనున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ జీఆర్ రాజుగా చేతుల మీదుగా దుస్సాలతో సత్కరించి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఏపీపీఎస్ లోగోతో కూడిన పోలీస్ క్యాప్, అంబ్లం మరియు స్టార్స్ టి రమేష్ కు అందించి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగికి పదోన్నతి అనేది మరింత బాధ్యత పెంచుతుందని, పదోన్నతి పొందిన అనంతరం పనిచేసే చోట బాధ్యతగా విధులు నిర్వహించి మరింత పేరు ప్రఖ్యాతులు మన్నన్లు పొందాలని ఆకాంక్షించారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రమేష్ అంకితభావంతో విధులు నిర్వహించి సిబ్బందిని సకాలంలో డిప్లిమెంట్ చేసి మంచి సహకారం అందించారని ఎస్పీ గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, ఉమామహేశ్వరరావు, డిఎస్పీఎల్ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో మత్స్యకారుల సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే గొండు శంకర్ వెల్లడించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారిని అభివృద్ది పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం మత్స్యశాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో గ్రామీణ గారా మండలాల్లో అధికంగా తీర ప్రాంతం ఉన్నప్పటికీ సరైన సదుపాయాలు లేక మత్స్యకారులు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు మినీ జెట్టి అవసరమని, దాని నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. అదేవిధంగా పీజీపేట తీర ప్రాంతం కోతకు గురవుతోందని, నాగావళి నది సముద్రంలో కలిసే ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణానికి అవకాశాలు పరిశీలించి ప్రణాళికలు తయారు చేయాలని మత్స్యశాఖ ఇంజనీరింగ్, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అక్రమ చేపల చెరువులపై అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. వీటి కారణంగా మత్స్యకారులు నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మత్స్యకారుల అభివృద్దికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరం మేరకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సీ డోల తిరుమలరావు, ఇరిగేషన్ ఎస్సీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో వైభవంగా ఆదిత్యునికి కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఉదయం కళ్యాణాన్ని ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. వంశధార పూడికతీత పనులను ప్రారంభించిన సంతబొమ్మాళి మండల మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్. మంగళవారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మర్రిపాడు గ్రామ పంచాయతీ సర్పంచు రాంప్రసాద్ ఆధ్వర్యంలో వంశధార ఛానల్ పూడికతీత పనులను ప్రారంభించారు. రైతు సంక్షేమమే తేదీపా ప్రభుత్వ ధ్యేయమని, దానికి అనుగుణంగా టెక్కలి నియోజకవర్గంలో చిట్ట చివరి ఎకరా వరకు వంశధార నీరు అందజేయాలని ఇప్పటికే రాష్ట మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గత 5 ఏళ్లలో రైతుల పాలిట శాపంగా వంశధార కాలువపై అడుగుపెట్టిన నాయకుడు లేడని, సకాలంలో నీరు అందక గత ప్రభుత్వంలో రైతులు అధోగతి పాలయ్యారని మండిపడ్డారు. రైతు సంక్షేమం కింజరాపు కుటుంబంతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పొల్లాడ మాజీ సర్పంచ్ రఘు, వంశధార జేఈ భాస్కర్రావు మరియు పలువురు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. తామరాపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పర్వతరావు పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నరసనపేట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తామరాపల్లిలో ఆంగ్ల భాష సహాయకులు సిద్ధా వెంకట పర్వతరావు పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసనపేట మండల విద్యాశాఖాధికారులు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలనాయుడు పాల్గొని సదరు ఉపాధ్యాయుడు చేసిన సేవలను కొనియాడారు. బోధనలో విద్యార్థుల మనసును గెలుచుకున్నవారే నిజమైన ఉపాధ్యాయులని మరియు పాఠశాల ఉపాధ్యాయులు చిత్తశుద్దితో కృషి చేసి పాఠశాల అభివృద్దిలో భాగస్వాములు కావాలని ఉద్బోధించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భానుమూర్తి, ఉపాధ్యాయులు వాసుదేవ్, రమణ, మల్లేశ్వరి మరియు అంగన్వాడీ సిబ్బంది, గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్. Thank you.